మీకు తెలుసు ఇలా మీకు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి మునుగోడు ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించలేదా టీఆర్ఎస్ పార్టీ చెప్పండి అడగండి మీరు ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్నదేమో జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా మీరు కేసీఆర్ గారు స్పందిస్తారు కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా ఎన్నికల తర్వాత పెట్టుకుంటారా కానీ వాళ్ళు నానానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉండదు తప్ప ఎంత బుకాయించినప్పటి కూడా ఎవరిని కించపరచట్లేదు ఎవరు ఆరోపణ చేయట్లేదు కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం దానికి లెక్కలు ఉంటాయా పత్రం ఉంటుందా దానికైనా ఎవిడెన్స్ చూపిస్తాను నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద వారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక అవగాహన లేమితో చేసిన వ్యాఖ్యలు అనుకోవాలనా అసహనంతో చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలనా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నష్టం చేయాలి ఇది వాళ్ళ ఎత్తుగడ దాని కొరకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు 25 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా అని చెప్తున్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది వాస్తవమే అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వస్తున్నాడు అక్కడికి వచ్చే దమ్ముందా ఈటల రాజేందర్ గారు రండి మీరు మీరు మాత్రమే హిందువులు మీకు మాత్రమే హిందుత్వము మీకు మాత్రమే పవిత్రత అని చెప్పుకునే మీరు నిజాయితో ఉంటే మనోడు ఉన్నాడు కదా ఆయన పేరు సంజయ్ పోయాడు యాదాద్రిలో పోయి తడివట్టతో కొట్టుకున్నాడు కదా అట్లా ఈరోజు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మీకు నిజాయితీతో చిత్తశుద్ధితో కనుక మీకు రాజకీయాల పట్ల ఒక మంచి అవగాహన ఉన్న నాయకుడి అయితే మీరు రండి చార్మినార్ దగ్గరికి రండి అక్కడ ఈరోజు రంజాన్ పవిత్ర దినం రెండవది అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్యనగర్ ఈ నగరం పేరే భాగ్యనగర్ కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అక్కడికి రండి రెండవది ఏంటంటే ఈ పనికిరాని చెత్త బీజేపీని పట్టుకొని మీరు ఎక్కడి వరకు ఈదుతాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే ఒరే నాయన వాడు మన ఎవరు కేసీఆర్ జాకులు పెట్టినా కాంగ్రెస్ లేవదన్నారు కానీ మిమ్మల్ని బుల్డోజర్లు పెట్టి లేపినా లేస్తలేరు రా భయ్ మీకు ఏమున్నది ఇక్కడ